మధిరావతి కథ అనే చందమామ కథ చెప్పుకుందాం పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన కుమారుడు శశిభూషణుడనేవాడు చాలా అందగాడు మంచివాడు కూడాను అతడికి గురువు దగ్గర విద్య అభ్యసిస్తుండగా విజయసేనుడనే క్షత్రియ బాలుడితో స్నేహమైంది ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మదిరావతి అనే పిల్ల గురువుగారింటికి వచ్చింది మదిరావతి కూడా అసాధారణ సౌందర్యవతి ఆమెను చూసినది మొదలు శశిభూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది మదిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుణ్ణి గురించి చాలా గొప్పగా చెప్పింది శశిభూషణుణ్ణి ఒకసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అన్నది మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళాడు విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా ధాత్రేయి అనే అమ్మాయి మదిరావతి స్నేహితురాలు ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతీ పూలదండ ఇచ్చి దీనిని నా సఖి మదిరావతి ఎవరికీ తెలియకుండా నీకోసం కోసం మళ్ళీంది తీసుకో అన్నది నీ సఖికి కావలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు అది మొదలు శశిభూషణుడు మదిరావతి తరచూ మాట్లాడుకుంటుండేవారు నానాటికి వారి ప్రేమ పెరగసాగింది ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ యువకుడు వచ్చి మదిరావితిని తనకిచ్చి వివాహం చేయవలసిందని ఆమె తండ్రిని కోరాడు తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తున్నదని తెలియక తండ్రి అంగీకరించాడు లగ్నం కూడా నిశ్చయమైపోయింది మదిరావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకున్నది కనీసం ఒక్కసారి మదిరావతిని కల్లారా చూసి తన మనోవేదనను కొంత ఉపశాంతి చేసుకుందామన్న వీలు పడింది కాదు పెళ్లి రోజు వచ్చింది మధిరావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు మంగళవాద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు ఏ విధంగానైనా మధిరావతి పెళ్లి తప్పిపోతుందేమోనన్న ఆశ అంతవరకు శశిభూషణుడి మనసులో ఉంటూ వచ్చింది అది కాస్త ఇప్పుడు అడుగంటింది శశిభూషణుడు ఈ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం నయమనుకున్నాడు పెళ్లి పీటల మీద కూర్చునే ముందు మదిరావతి తోడు పెళ్లి కూతుళ్లతో సహా ఊరి వెలుపల ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడే ఉండే కామదేవుడికి పూజ చేస్తుంది ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మరి చెట్టున్నది ఆ చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్నట్టయితే మదిరావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు ఈ లోపల మదిరావతి స్నేహితురాలు ధాత్రి ఆ ఉదయమే శంఖహ్రదం అనే కోనేటికి స్నానం చేయబోయింది ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తుండగా ఆమెకు సోమదత్తుడనే బ్రాహ్మణ యువకుడొకడు కనిపించాడు ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తున్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండడం గమనించి ధాత్రే సిగ్గుపడింది ఈ సమయంలో దూరాన కలకలం వినబడింది గొలుసులు తెంచుకున్న మదపుటేనుగు ఒకటి వారున్న వైపే వాయువేగంతో వస్తోంది ఏం చెయ్యాలా అని ధాత్రి ఆలోచించే లోపుగా పరదేశీ అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులలో ఎత్తుకొని పారిపోయి దూరాన ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు దాత్రి తెలుసుకునే లోపునే ఆ మదపుటేనుగు జనం మీదికి వచ్చింది ఎక్కడివారక్కడ చెల్లా చెదురుగా పారిపోయారు సోమదత్తుడు కూడా పారిపోయాడు అతను ధాత్రేయిని కలుసుకుని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనబడలేదు తన ప్రియసఖి మధిరావతి లగ్న ముహూర్తం దగ్గర పడడం మూలాన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశం లేకపోయింది తాను రక్షించిన పిల్ల ఎవరో ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు ఆమె కనబడిన దాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకుని బయలుదేరి చాలా దూరం నడిచాడు అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి వచ్చేసరికి దారి పక్క మర్రి చెట్టు నుండి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటబడింది సోమదత్తుడు వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని కిందకి దించి చూశాడు ఉరి వేసుకున్న శశిభూషణుడు స్పృహ తప్పి ఉన్నాడు కానీ చావలేదు సోమదత్తుడు అతనికి ఉపచారాలు చేయసాగాడు కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది అతను లేచి కూర్చుని సోమదత్తుణ్ణి చూసి నా ప్రాణం కాపాడిన దయామయుడివి ఎవరు నాయనా నీవు నన్నెందుకు బతికించావు నా జీవితం నిరర్ధకమైనది అంటూ తన కథ చెప్పాడు అంతా విని సోమదత్తుడు వెర్రివాడా ఇదే నా పురుషకారం నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను ఆమె ఎవరో తెలియకుండానే ఆమె కోసం వెతుకుతున్నాను అంటూ తన కథ చెప్పాడు వీరి విధంగా మాట్లాడుకుంటుండగానే దూరాన మంగళ వాద్యాలు వినబడ్డాయి అదిగో మదిరావతి కామదేవుణ్ణి పూజించడానికి వస్తోంది అన్నాడు శశిభూషణుడు అయితే మనం గుడిలో విగ్రహాల వెనుక దాక్కుందాం అన్నాడు సోమదత్తుడు ఇద్దరు విగ్రహాల వెనుక దాగిన కొద్దిసేపటికి మదిరావతి తన చెల్లికత్తెలతో సహా గుడి చేరింది మిగిలిన వారినందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపు మూసి గడియపెట్టి ఓ కామదేవా నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను మరొకరి కిందికిచ్చి పెళ్లి చేస్తున్నావు నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో త్వరలో మరొక జన్మలోనైనా శశిభూషణుడి భార్య ఎలాగో అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వల్లవాటు కంఠానికి చుట్టి ఉరి వేసుకోబోయింది ఈ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు సోమదత్తుడు కూడా యువతలికి వచ్చాడు మాటలకు వ్యవధి లేదు కను చీకటి పడింది నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంటబెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు ఈలోగా నేను దుస్తులు ధరించి బయటికి పోతాను అన్నాడు సోమదత్తుడు సోమదత్తుడు మధిరావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనబడకుండా వల్లె మేలి ముసుగు వేసుకున్నాడు తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు చెలికత్తలు మదిరావతి తిరిగి వచ్చిందనుకుని పాటలు పాడుతూ మేల తాళాలతో తిరిగి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు పురుష వేషంలో ఉన్న మధిరావతి అడవి మార్గానబడి తెల్లవార్లు ప్రయాణం చేసి చివరకు అచలపురం అనే ఊరు చేరారు అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు ఇక్కడ మధిరావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్లి ఇంటికి వచ్చేసరికి ధాత్రేయి శంఖహ్రదం నుంచి తిరిగి వచ్చింది తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియ సఖితో చెప్పుకోవడానికి ఆమెకు విశేషం వ్యవధి లేదు అందుచేత ధాత్రేయి మదిరావతి రెక్కపట్టుకొని సఖి నీతో ఒక రహస్యం చెప్పాలి రా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది ఈ లోపలే మేలి ముసుగులో నుంచి ధాత్రేయిని చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు నేను కలగంటున్నానా ఏదైనా మాయా లేక భగవంతుడు అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపడసాగాడు సఖీ నీకు ప్రియుడు కానివాడు భర్త కాబోతున్నాడు నీ బాధ నాకు తెలుసు కానీ ఈ బాధను నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో ఎందుకంటే నేను అభాగ్యురాలిని నీలాగే నేను ఒక యువకుడిని ప్రేమించాను కానీ అతనెవరో ఎవరో పేరేమిటో ఎక్కడ ఉంటాడో కూడా నేను రుగను నీ ప్రియుణ్ణి నీవు మళ్ళీ చూడగలుగుతావు నాకు అవకాశం లేదు అంటూ దాత్రేయి తన కథ యావత్తు చెప్పింది ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితుడై ధాత్రేయి మాట్లాడడం పూర్తి చేయగానే మేలి ముసుగు తొలగించి తన ముఖం కనబరిచాడు ధాత్రేయి ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేదు సోమదత్తుడు జరిగిందంతా వివరించి మదిరావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా ధాత్రేయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు మనం కూడా వేగిరం వెళ్ళిపోకపోతే గుట్టు బయటపడుతుంది మనం పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు ధాత్రేయి తన నగలన్నీ సోమదత్తుణ్ణి వెంటబెట్టుకొని వెంటబెట్టుకుని దొడ్డిదారిన బయటికి వచ్చి చీకటిలో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటకి తెచ్చింది అక్కడి నుండి వారు బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక ఆగ్రహారం చేరి అక్కడ పెళ్ళాడి నివాసం ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు కథ సమాప్తం శుభం